ఎర్లీ ఎలక్షన్స్ కనుక వస్తే ఇప్పుడు వస్తాయని మనం చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూన్ నుంచే మరింత క్షేత్రస్థాయిలు ఇక్కడే కూర్చొని మేము ఇక్కడ తిరుగుతాం. ఎందుకంటే ఈసారి జనసేన అందరు కలిసి వస్తే సంతోషం. నిజంగా మా గౌరవభంగం వాటిల్లో మా గౌరవభంగానికి ఉండేలాగా అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అలయన్స్తోనే ముందుకెళ్తాం. దాంట్లో నిస్సందేహంగా మేము దాన్ని ఘంటాపథంగా చెప్పగలం. ఈసారి మటుకు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ దాష్టీకరణ మటుకు చాలా బలంగా ఎదుర్కొంటాం. జనసేనకి ఈరోజున ఖచ్చితమైన పర్సంటేజ్ పెరిగింది. కొన్నిసార్లు మేము తెప్పించుకున్న దానికి 24 అంటాం 30 అంటాం, కొన్నిసార్లు 30% పెరిగింది అన్నారు. అది అని యావరేజ్ కొన్ని మాకు పట్టున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా అయితే ఒకటి చెప్పగలం. మాకు పట్టున్న ప్రాంతాల్లో 30% ఉంది. రాయలసీమ లాంటి కొన్ని ప్రాంతాల్లో మాకు లేకపోవచ్చు, కానీ మాకు పట్టున్న ప్రాంతాల్లో మటుకు 30% ఉంది. అని యావరేజ్ తీసుకుంటే అది 18 అవ్వచ్చు 14 అవ్వచ్చు, కానీ పోయిన ఎన్నికల కంటే కూడా ఖచ్చితంగా డబుల్ అయితే అయింది. అని యావరేజ్ తీసుకున్నా కానీ యావరేజ్ డబుల్ 14 15 20 అయింది అంటే మాకు బలం ఉన్న చోట విఆర్ 36 ఆర్ 38 ఆ స్థాయిలో ఉంటుంది. ఈరోజు మేము తీసుకున్నాం. అందుకని మా బలం మీదే ఆధారపడి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎంటైర్ ప్రయాణం అంతా రాష్ట్ర భవిష్యత్తుని బలోపేతం చేయడానికి వైసీపీ పాలించి రక్షించడానికే పెట్టాను తప్ప దీన్ని ఇండివిజువల్ గెయిన్స్ కోసం అయితే నేను పార్టీ పెట్టలేదు. అలాగే ముఖ్యమంత్రి పదవి అనేది అది తానే వరించాలి తప్ప నేను దాన్ని వెంపడలా అన్నాను. మనకు కొంతమంది చాలామంది కూడా కొంతమంది మనోహర్ గారి మాటలు కొంచెం ఇట్లా మాట్లాడుకుని ఉండాల్సింది ఆయన పదవుల కోసం కాదంటే దాన్ని కొంత కొద్దిమంది నా దృష్టికి పట్టుకొచ్చారు. ఆయన మాటలు వక్రీకరించి చెప్పారు. మేము ఉన్నది కూడా చాలా నిస్వార్థంగా రాజకీయాల్లో ఉండాలి. ఫస్ట్ ఉన్న తర్వాత పదవులు అనేది వాటిని వరించి రావాలి. మన కష్టం మీద వరించి రావాలి తప్ప వాటి కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదని చాలా ఉన్నతమైన మాట అది. వారు చెప్పినా నేను చెప్పినా దాన్ని ఆ దృష్టిలో చూడాలి తప్ప మీరు వాళ్ళని చేయాలనుకున్నారా వీళ్ళని చేయాలనుకున్నారా అనేది ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు దయచేసి ఎవరిని మాట్లాడితే మీరు ఉపసంహరించుకోండి. అలాగే భవిష్యత్తులో మీరు ఏదన్నా సరే జనసేన గురించి మంచి సలహాలు ఇద్దామని ఏదన్నా ఇద్దాం అనుకున్నా నేను చెప్పింది మరొకసారి మీకు ఉద్ఘాటిస్తున్నాను. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం. కనీసం 30-40 స్థానాల్లో కూడా మమ్మల్ని గెలిపించలేకపోయారు. గెలిపించలేని కాడికి మనకి ఈ పస ఉండదు ఆర్గ్యుమెంట్లో. అందుకని ఎవరు కూడా నన్ను యాజ్ ఎ ఫిలిమ్స్లో కూడా నన్ను ఎవరు సూపర్ స్టార్ చేయలేదు. సూపర్ స్టార్డం సాధించలేదు, నేను సాధించుకోలేదు. అలాగే రాజకీయాల్లో కూడా ఒక పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నన్ను ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళ నోటు నుంచి ఒక మాట రాదు. అది ఎందుకు రావాలంటే నేనైతే అన్నాం, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేనైతే అన్నాం, బీజేపీ అధ్యక్షుడు అయితే నేను అన్నాం ఆ మాట. మన బలం చూపించి మనం సత్తా చాటించి చూపించి మనం తీసుకోవాలి. కానీ పదవి అనేది వాళ్ళు మీ ఇలా ఇస్తే కండిషన్ పెడితే అది జరగవు. కండిషన్ వన్ కండిషన్ ఇస్ టు సేఫ్ గార్డ్ ఆంధ్రప్రదేశ్, టు టేక్ బ్యాక్ పవర్ ఫ్రమ్ వైసీపీ అండ్ గివ్ బ్యాక్ పవర్ టు పీపుల్ త్రూ అలయన్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ హ్యాపన్.